హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడా లేనటువంటి ఫస్ట్ టైం నా ఛానల్లోనే ఉందండి, కేవలం నా ఛానల్లోనే. కావాలంటే మీరు సెర్చ్ చేయండి, బీట్రూట్ కారపొడి. ఇది బీట్రూట్ అన్న విషయం మీకు తింటే కానీ టేస్ట్ కొంచెం తెలుస్తుందేమో, కానీ అసలు మీకు అసలు ఎట్టి పరిస్థితి తెలియదన్నమాట. చూడండి, చాలా పొడి పొడిగా, ఇంత పొడి పొడిగా బీట్రూట్ రావటం అంటే అలా అసలు ఇంతవరకు లేదు, ఏ ఛానల్లో లేదు, నా ఛానల్లో ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అండ్ ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎంతో మంచిది బీట్రూట్. అండ్ అటువంటిది కారపొడి మన దోశల్లో వేసుకోవచ్చు, పైన చపాతీలో తినచ్చు, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూడండి. ముందుగా మనం ఇలా కట్ చేసుకొని తురుముకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట తురగడానికి. ఈ విధంగా మొత్తాన్ని తురుముకోవాలండి. ఈ విధంగా అంతా తురుముకోండి. తురుముకున్నామండి ఇలాగా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసే విధంగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ల మందం శనగపిండిని వేసుకోవాలండి. అలాగే మేము సోడా ఉప్పు అంటాం, కొంచెం సోడా ఉప్పును వేసుకోవాలి. మొత్తాన్ని ఇలా ఇలా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయకూడదు. వాటర్ని యాడ్ చేయకుండా శుభ్రంగా ఇలా కలపండి. ఇప్పుడు నూనె వేడెక్కుతుంది, కొంచెం వేసి చూద్దామండి. మనకి ఇలా పొడి 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 పొడిగా వేయించుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది బట్ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మనం తీసేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇది బ్రౌన్ రెడ్ కలర్ ఉంటుంది, మనం వేసరికి బ్రౌన్ కలర్ అయిపోతుందండి. మీకు ఏం మాడినట్టుగా, ఇదేం మాడినట్టు కాదు, ఈ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం అంతా తీసుకున్న యొక్క బీట్రూట్ అంతా అన్నిటిని కూడా ఇలా వేసుకోవాలి. నీళ్ళు పెట్టుకోవాలి
దీంట్లో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఇలానే మొత్తం వేసుకోండి. లాస్ట్ వాయ అయిపోయిందండి. సరే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు పల్లి అసలు బీట్రూట్ అంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా. చాలా బాగుంటుంది కూడా. ఎండుమిర్చిని కూడా వేయించుకొని తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకుందాం. కరివేపాకు కూడా వేయించుకున్నామండి. దీని గురించి తీసుకుందాం. ఎండుమిర్చిని కూడా వేయించి తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదండి ఇది కూడా. ఇలా కరకర ఆడేలాగా మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం కారం, మా దీంట్లో ఉప్పు కారం కలిసి ఉందండి, అందుకే ఇంత తీసుకుంటాను. వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకున్నాం ఇంకొక బౌల్లోకి. చూసారా సౌండ్ ఎంత కరకరలాడే సౌండ్ వచ్చిందో, అదే విధంగా రావాలి. ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే రెండోసారి ఒక రెండో వాయు వేయించుకోండి, కానీ మెత్తగా ఉండేలా చేసుకోకండి. కిందలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కారం పొడి పట్టుకున్నాం కదండి, అది దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వెళ్ళిపోయిన అలసం కదా, మొత్తం అతకపోయింది. ఈ వీడియో ఇప్పుడే మీ ఛానల్లో చూస్తున్నామనే వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫస్ట్ ఇది నా ఛానల్లోనే ఉందండి, ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. ఇది నా ఛానల్లోనే ఉంది, నేను చెప్తున్నాను కదా, ఇంతవరకు ఏ ఛానల్లో ఇది లేదు, ఫస్ట్ నా ఛానల్లోనే ఉంది. యూట్యూబ్ మొత్తం మీరు వెతకండి, బీట్రూట్ కారపొడి లేదు.
కావాలంటే చూడండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా సౌండ్? ఇలా పొడి పొడి పొడిగా ఉండాలండి. ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే ఎండుమిర్చిని వేసేసుకుందాం. మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు, ఎండి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిది కంటే ఎండిది బాగుంటుంది. చాలా బాగుంది కదండి చూడటానికి. ఇప్పుడు ఒకసారి మీకు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చిన్న గిన్నెలో వేసానండి ఫోటో కోసం అని, కొంచెం మిగిలింది ఇక్కడ వేస్తున్నాను. కలిపి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు ఎంత పొడి పొడిగా ఉందో? అసలు డౌట్ కూడా రాదు మీ పిల్లలకి, కానీ ఇది కరెక్ట్గా బీట్రూట్ అయినా కాదా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దామండి, మా సొంతగా చూపిస్తా టేస్ట్. ఫస్ట్ ఎప్పుడు నేను తింటాను నా సొంత. చాలా బాగుంది. బాగుంది కదా. ఈ యొక్క మిరపకాయని ఇలా ఇలా తీసుకొని అప్పుడు తింటే ఆహా, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సూపర్ ఉందండి. డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, లేకపోతే మంచి వంటను మిస్ అవుతారు మరి మీరు. నిజంగా చెప్తున్నా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నిజంగా బా ఊపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కనిపిస్తున్నా? మనం తినట్లేదు అనుకుంటారేమో. సూపర్ అండి, ఎవరైనా మీరు ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.